திகைக்கும் தேரும் கை கூப்பும் திருவரங்கத்துள்ளாய் திருவரங்கத்துள்ளாய் என்னும் வந்திக்கும் அங்கே மழை கண்ணீர் மல்க மழை கண்ணீர் மல்க வந்திடாய் என்றென்றே மயங்கும் மயங்கும் அந்திப்போத குணன் உடலீடந்தானே உடலிடந்தானே அலை கடல் கடைந்தவாரமுதே அலை கடல் கடைந்தவாரமுதே சந்தித்தும் சரணம் சார்வதேவலித்த தையலை மையல் செய்தானே மையல் செய்தானே நம்மாழ்வார் திருவடிகளே சரணம் శ్రీశైలాభిజనాంబురాశిశశినం శ్రీకృష్ణతాతాత్మజం శ్రీశైలాన్వయదేవనాథసుదియః ప్రాప్తాగమాంతద్వయం పాదాబ్జే నరసింహదాతయ గురోః నిస్తాత్మరక్షాభరం విద్వద్వృందచకోరచందిరమహం రామానుజార్యం శ్రయే పరమ భాగవతోత్తములారా ఆళ్వార్ శ్రీసూక్తి నందు నేడు తిరువాయుమొళి అనే ఒక దివ్య ప్రబంధం నమ్మాళ్వార్లు విరచించినటువంటిది. ఆ దివ్య ప్రబంధములో 7వ శతకములో 2వ దశకములో 5వ పాశురాన్ని మనం తెలుసుకోబోతున్నాం. సింధిక్కం దిశైక్కం తేరుం కైకోప్పం తిరువరంగత్తుళ్ళాయ్యన్నం సింధిక్కం దిశైక్కం తేరుం కైకోప్పం తిరువరంగత్తుళ్ళాయ్యన్నం வந்திக்கும் ஆங்கே மழை கண்ணீர் மல்க வந்திடாய் என்றென்றே மயங்கும் அந்திபோது அவுணன் உடல் இடந்தானே அலைகடல் கடைந்தார் அமுதே சந்தித்து உன் சரணம் சார்வதே வலித்த தெய்யலை மயில் செய்தானே அண்டே சந்தித்து உன் சரணம் சார்வதே வலித்த అంటే నీ పాద పద్మవల్ని గట్టిగా పట్టుకోవాలని ఆశతో ఉన్న ఆమెను తయ్యల మైల్ సైదానే నాయకును భ్రమింపజేస్తున్నావే అని ఆ తల్లి అడుగుతున్నది రంగనాథస్వామిని. అంటే ఈ పాసురం యొక్క సంగ్రహార్థం చూసినప్పుడు సింధిక్కం అంటే ఆమె చింతించుచున్నది, నిన్ని గురించి ఆలోచించుచున్నది. కారణం ఏమిటి అంటే అందిపోదు అవుణన్ ఉడల్ ఇడందానే ఆనాడు శ్రీమన్నారాయణ ఆనాడు హిరణ్యకశుపుడైన ఒక రాక్షసుణ్ణి నీవు ఆయన యొక్క శరీరాన్ని చీల్చిన వాడవు అలగడల్ కడైంద ఆరముదే ఆ సముద్ర మథనాన్ని చేసి ఆ అమృతాన్ని దేవతలకు పంచి ఇచ్చిన వాడవు అటువంటి నిన్ను ఆమె సందిత్తువున్ శరణం సార్వదేవలిత నీ ఎందు సమీపించి ఎట్లయినా నీ పాదపద్మములను పొందాలని పట్టుదలతో ఉందే ఆమెను నీవు భ్రమింపచేస్తున్నావు. ఎట్లా అంటే సింధిక్కం ఆ పరాంకుశ నాయకి చింతిస్తూ ఉన్నది, ఎల్లప్పుడూ నీ ధ్యానంతో ఉన్నది. దిశైక్కం మోహముతో ఉన్నది. తేరం అంటే ఆ యొక్క జ్ఞానము బాగా వికసించి ఉన్నది, అంటే స్పృహలో ఉన్నది. కైకోపం ఎల్లప్పుడు భగవంతుడా నువ్వు వస్తున్నావని తన చేతులు ఇముడ్చుకుని ఆ నమస్కారం చేస్తూ ఉన్నది. తిరువరంగత్తుళ్ళాయ్యన్నం
నీవు ఈ శ్రీరంగ క్షేత్రంలోనే ఉన్నావు కదా, సౌఖ్యంగా ఉన్నావు కదా అంటున్నది. వందికం ఆ నమస్కారం చేస్తూ ఉంది, దండ ప్రణామాలు చేస్తూ ఉన్నది. ఆ అంగే మళ్ళ కన్నీర్మల్గా ఆ కన్నీటితో ఆ నీ ధ్యానిస్తూ ఉన్నది. వందిడా ఎండ్రెండ్రే మయంగం, అయ్యా స్వామి మీరు రావాలి 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 అని మోహించుచున్నా ఉన్నది. అంటే ఇటువంటి వైభవాన్ని కలిగిన నిన్ను గురించి ఆమె భ్రమిస్తూ ఉన్నది. కానీ నువ్వు ఎందుకు భ్రమింపచేశావు, నీవు రావాలి కదా, అనుగ్రహించాలి కదా అని తల్లి ఆ రంగనాథ స్వామిని పరాంకుశనాయి పక్షంగా అడుగుతున్నది. ఆ వివరణార్థం చూసినప్పుడు సింధిక్కం దిశైక్కం తేరుం కైకోపం తిరువరంగ తొళ్ళాయన్నం సింధిక్కం మళివిలా అడివెసయ్య వేండుం నాం. ఎల్లప్పుడు చింతన ఏమంటే భగవంతునికి సేవ చేయాలి అని అనుకుంటున్నది. తిశైక్కం మోహిస్తున్నది, కారణం ఏమంటే నువ్వు సకల కళ్యాణ గుణంగా ఉంటున్నావు, నీ సౌందర్యాన్ని ఎవరూ వర్ణించలేరు. అప్రాప్య మనసా సహా అనే వేదమే చెప్పుతున్నది, నీ యొక్క సౌందర్యాన్ని వర్ణించాలంటే ఎవరి వల్ల కాదు. తేరుం కైకోపం, బాగా ఆమె స్పృహలో ఉంది, స్పృహలో ఉండి ఆమె ఆ చేతులు జోడించి నమస్కరిస్తున్నది. అంటే ఇంతకుముందు పాసరములో ఆ నమ్మాళ్ళవార్లు మయంగుం కైకోపం అని అన్నారు. అంటే ఆమె మోహిస్తున్నది, ఆమెకే తెలియకుండా ఆ చేతులతో నమస్కారం చేస్తున్నది అన్నారు. ఈ పాసురానికి వచ్చేటప్పటికీ ఆమె తేరుం కైకోపం స్పృహలో ఉండి ఆమె నమస్కారం చేస్తున్నది. ఆహా, అంటే ఆమెకి నమస్కారం చేయడం మాత్రమే సంస్కారం. అంటే పెద్దవాళ్ళని చూసినప్పుడు, భగవంతుని చూసినప్పుడు, ఆచార్యుల్ని చూసినప్పుడు మోహములో ఉన్నా స్మృతిలో లేకపోయినా కూడా అది ఆ విధంగానే సంస్కారం ఉంది కాబట్టి వెంటనే నమస్కారము అనే ఒక పదము, ఆ నమస్కారాన్ని జోడించడం అనేది ఈమె యొక్క సంస్కారం అనే విషయాన్ని నమ్మాళ్ళ వారిని తెలియజేస్తున్నారు. కారణం ఇక్కడ ఆ శ్రీమద్ ఆ శ్వేతదీప వాసులందరూ భగవంతుని యందు ఏ విధంగా ఉన్నారని చూసినప్పుడు ముక్తానాం లక్షణం హి ఏ తదిచ్చేత్ శ్వేతద్వీపవాసినాం. శ్వేతద్వీపవాసులందరూ భగవంతుని దగ్గర ఏ విధంగా ఉన్నారంటే నిత్య అంజలి పుటా, ఎల్లప్పుడూ ఆ అంజలిని జోడించి ఉంటారట. అలా చేసి ఏం చేస్తున్నారంటే హృష్టా, సంతోషంగా ఉన్నారు. నమ ఇత్యేవవాదిన, నమ 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 అంటే నమ శబ్దానికి ఏమర్థం అంటే భగవంతుడా ఇది నేను, నేను కాదు నీ యందు ఉంటున్నాను అంటే తన్ను తాను సమర్పించుకోవడమే నమ అనే శబ్దానికి అర్థం. ఆ శ్వేతద్వీపవాసులు ఏ విధంగా అయితే నిత్య అంజలి పుటాహ బద్ధాహ అంటే ఎల్లప్పుడూ నమస్కారం చేస్తూ ఉన్నారో, ఈ పరాంకుశ నాయకి కూడా తన మోహంలో ఉన్నా నీకు నమస్కారం చేస్తున్నది, తేరుం కైకోపం స్పృహలో ఉన్నా కూడా నమస్కారం చేస్తున్నది కదా. అటువంటి స్వామి తిరువరంగ తుళ్ళాయన్నం, నీవు ఈ శ్రీరంగ క్షేత్రంలోనే ఉన్నావు కదా అంటే నన్ను ఎందుకు మీరు చూడలేదు, నా యందు ఎందుకు అనుగ్రహించలేదు, ఇక్కడే ఉన్నావు కదా అని ఆ యొక్క పరాంకుశనాయకి తరపున ఈ తల్లి ప్రార్థిస్తున్నది. తర్వాత వందిక్కుం నమస్కారం చేస్తున్నది, దండం పెడుతూ ఉన్నది. ఆ అంగే మళ్ళీ కన్ని హేర్మల్గా, కంటిలో నీరు వస్తున్నది, చల్లని నీరు వస్తున్నది. భగవంతుని యందు ప్రేమతో ఆమె ఆ కన్నీటిని తుడుచుకుంటూ భగవంతుని సేవిస్తున్నది. వందిడా ఎండ్రెండ్రే మయంగం, స్వామి మీరు రావాలి, తప్పకుండా రావాలి, మీరు వచ్చి నన్ను అనుగ్రహించాలి, అటువంటి అనుగ్రహాన్ని కొరకు నేను ఆకాంక్షిస్తున్నాను అని ఈ నాయిక చెప్తున్నది. కారణం ఏమంటే ఇంకా మోహంతోనే ఉన్నాను, నీపైన భక్తి తప్ప, పరమైకాంతి భక్తి తప్ప ఇంకే భక్తి లేదు అంటున్నది. కారణమేమి, అయితే నువ్వు గొప్పవాడవా అంటే నువ్వు చాలా గొప్పవాడవని నీకు తెలుసు నాకు తెలుసు, కానీ నా ఎందుకు రావడం లేదు. కాబట్టి ఈమె అడుగుతున్నది, అయ్యా ఈ ఆనాడు అందిపోదు అవునన్ ఉడల్ ఎడందానే, ఆ సంధ్యాకాలములో అందిపోదు అంటే సంధ్యాకాలమందు హిరణ్యాసుని సంహరించినవాడు శరీరాన్ని చీల్చినవాడా, హిరణ్యాసుని శరీరాన్ని చీల్చినవాడా, సంధ్యాకాలమునందు హిరణ్యాసుని యొక్క శరీరాన్ని చీల్చినవాడా అంటే ఇక్కడ ఆ నమ్మాళ్ళవార్ల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే
ఆనాడు నీ యొక్క భక్తుని యొక్క తండ్రి నీకు శత్రువు, అంటే శత్రువు యొక్క కుమారుణ్ణే నువ్వు కాపాడతావా? మా నాన్నగారు అలాగ లేదు, నీకు భక్తుడు అంటే భక్తుల్ని కాపాడవా అని అడిగినట్టుగా ఉంది. అందిపోదు అవునన్ ఉడల్ ఎడందానే, ఏ విధంగా ఆ హిరణ్యాసుని సంహారం చేశారు అంటే, భాగవతంలో యది దాస్యస్యాభిమతాన్ వరాన్ మే వరదోత్తమ భూతేభ్య తద్విసృష్టేభ్యో మృత్యు మా భూత్ మమ ప్రభో అని హిరణ్యాసుడు అడిగాడు చతుర్ముఖ బ్రహ్మని. ఏ విధంగా ఏంటి మృత్యువు అక్కర్లేదు అంటే, నా అంతః బహిః, నేను లోపల చావకూడదు బయట చావకూడదు. దివా నక్తం, తెల్లవారి లేదు రాత్రి. అన్యస్మాదపి చ ఆయుధైః, వేరే విధములైనటువంటి ఆయుధములు ఏదైనా ఉంటే కూడా దాని ద్వారా కూడా నా యొక్క సంహరణం జరగకూడదు. నా భూమౌ, ఈ భూమిలోనూ నేను నా యొక్క మరణం కూడదు. నా అంబరే మృత్యు, ఆకాశంలోనూ నేను చావకూడదు. నా నరైహి న మృగైరపి, నేను మనుషుల ద్వారాను నా యొక్క సంహరణం జరగకూడదు, అలాగా మృగముల చేతను నేను సంహరింపబడకూడదు అని ప్రార్థించాడు. కానీ భగవంతునికి అన్ని విషయాలు తెలిసిన భగవంతుడు, సర్వజ్ఞుడు అయినటువంటి ఆ స్వామి ప్రహ్లాదుడు కోరిన వెంటనే ఏ విధంగా వచ్చాడు అంటే, తం శేన వేగం శతచంద్రవర్త్మభిః చరంతమచ్ఛిద్రం ఉపర్యధో హరిః కృత్వా అట్టహాసం ఖరం ఉత్సవన వేలు ఉల్బనం నిర్మలితాక్షం జగ్రహే మహాజవః విష్పక్స్ఫురంతం. ఈ భూమండలం మొత్తం ఆ గడగడలాడేటట్టుగా గ్రహణాతురం హరిః వ్యాలోయథ ఆఖు ఆఖుం, ఏ విధంగా సర్పము వెంటనే ఎలుకని లబక్కని పట్టుకుంటుందో, కులి సాక్షతత్వజం, ఏ విధంగా గ్రద్ధ ఆ యొక్క పాముని చీల్చి చంపుతుందో ఆ విధంగా ద్వార్యూర ఆపత్య దదారలీలయా, ఆ ద్వారములో కూర్చుని అంటే లోపల లేదు బయట లేదు ఆ గడప పైన కూర్చున్నటువంటి ఆ నృసింహస్వామి, లీలయా నఖైర్యథ అహిం గరుడో మహావిషం, ఏ విధంగా గరుత్మంతుడు ఆ సర్పాన్ని చీల్చి సంహరణం చేస్తాడు, ఆ విధంగా చేసినటువంటి ఆ స్వామి నీవు నా యందు ఎందుకు కనికరించడం చూపించడం లేదు అంటే, అటువంటి రాక్షసుణ్ణి సంహరించిన నీవు నా యందు అలాగ లేకుండా ఉంటున్నావే, కాబట్టి స్వామి అలైగడలగడైంద ఆరముదే, సరే పర్వాలేదు నువ్వు శత్రు సంహారాన్ని చేశావు నీ భక్తుని కొరకు, అదే సమయంలో వేరొక ప్రార్థనలు చేసినటువంటి దేవతలకు, అంటే వారు నిన్ను కోరలేదు, దేవతలు అందరూ అమృతాన్ని మాత్రమే కోరారు, అటువంటి వారికి అమృతం ఇవ్వడానికి కొరకు క్షీరసముద్ర మథనాన్ని చేసినటువంటి నీవు నిన్నే కోరుతున్నాను కదా, నేను వేరే ఒక్క విషయాన్ని కోరడం లేదు కదా స్వామి. సందిత్తు ఉన్ శరణం శార్వదేవలిత, నిన్ను సమీపిస్తున్నాను ఎందుకు అంటే, ఆ వెంకటేశ్వర స్వామి వారి గురించి భక్తులందరూ అహం దూరదస్తే పదాంబోజయుగ్మ ప్రణామేచ్ఛయా ఆగత్య సేవాం కరోమి సకృత్సేవయా నిత్య సేవాఫలంత్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశాం. అయ్యా వెంకటేశ్వర స్వామి, మేము చాలా దూరము నుండి వస్తున్నాము, అహం దూరదస్తే తవాంబోజయుగ్మ అంటే నీ పాదపద్మం నమస్కరించడానికి వస్తున్నాము, కాబట్టి నీవు వెంటనే నిన్ను దర్శనం చేసుకున్న వెంటనే మాకు అన్ని ఫలాల్ని ఇవ్వు అని ఏ విధంగా ప్రార్థించారో ఆ విధంగా సందిత్ సమీపించి ఉన్ శరణం శార్వదేవలిత, నీవే శరణమని ఆ పరాంకుశనాయి కోరుతున్నది కదా, ఏమని అంటే, త్వమేవ మాత చ పిత త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. అయ్యా నీవే అన్ని, తల్లి తండ్రి సఖుడు అన్ని నీవు, నేను వచ్చున్నాను కదా, ఈ పరాంకుశనాయికి వచ్చింది కదా శార్వదేవలిత, అది కూడా పట్టుదలగా వస్తున్నది కదా ఆమె, అటువంటి పట్టుదలగా వచ్చినటువంటి ఆమెకు తయ్యలై మయల్ సైదానే,
అయ్యా ఆ నాయికను భ్రమింపజేస్తున్నావే, ఇటువంటి వైభవాన్ని కలిగినటువంటి ఓ స్వామి, హిరణ్యాసురుణ్ణి సంహరించినటువంటి ఓ స్వామి, అటువంటి ఆ క్షీర సముద్రాన్ని మథనం చేసినటువంటి ఓ స్వామి, నీవు ఇటువంటి పట్టుదల కలిగినటువంటి, నీవే నీ పాదములే కారణము, నీ పాదములే కావాలని కోరుతున్నటువంటి ఓ స్వామి, ఈమెను భ్రమింపచేయుట అనేది నీకు తగునా అని ఆ తల్లి శ్రీ రంగనాథుని ప్రార్థిస్తున్నది. అంటే ఈ పాశురములో ఒక విషయం ఏమిటి అంటే, ముఖ్యంగా భగవంతుని యొక్క విశేషం, అది కూడా ఎటువంటి విశేషం అంటే ఆ శత్రువుని సంహరించినటువంటిది. మరొక విషయం ఏమిటి అంటే ఆ క్షీర సముద్రాన్ని మథనం చేసినది. అటువంటి స్వామి నిన్నే కోరుతున్నటువంటి ఈమెను భ్రమింపచేయడం తగునా అని ఈ పాశురంలో నమ్మాళ్వార్లు పరాంకుశ నాయకిగా తన కూతురిని భావించి ఆమె కొరకు ప్రార్థించారనమాట. ఆళ్వార్ ఎంబెరుమానార్ దేశగం తిరువడిగలే శరణం. సింధిక్కుం తిగైక్కుం తేరుం కైకూపుం திருவரங்கத்துள்ளாய் திருவரங்கத்துள்ளாய் என்னும் வந்திக்கும் அங்கே மழை கண்ணீர் மல்க மழை கண்ணீர் மல்க வந்திடாய் என்றென்றே மயங்கும் மயங்கும் அந்திப்போதவுணன் உடலீடந்தானே உடலிடந்தானே அலைக்கடல் கடைந்தவாரமுதே அலைக்கடல் கடைந்தவாரமுதே சந்தித்தும் சரணம் சார்வதேவலித்த தையலை மையல் செய்தானே மையல் செய்தானே நம்மாழ்வார் திருவடிகளே சரண்.